ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్ శ్రీ చెస్ అకాడమీ కో ఆర్గనైజర్ ఈ నెల 4 నుండి 9వ తేదీ వరకు విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించబోయే వైఎస్ఆర్ ఆల్ ఇండియా ఓపెన్ ఫీడర్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2021 లోగో ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్ డిఓఎస్ గ్రేటర్, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీవి శర్మ పాల్గొని టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీవి శర్మ గారు మాట్లాడుతూ, కరోనా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి క్లాసికల్ ఫీడే రేటింగ్ టోర్నమెంట్ మన విశాఖపట్నంలో జరగడం హర్షణీయమని, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చెస్ ఇన్ స్కూల్స్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగ భారతి అనే పేరుతో జీబీఎంసీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులందరికీ చదరంగ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు చదరంగం అభివృద్ధికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ ముఖ్యంగా రాష్ట్ర క్రీడా మంత్రి విశాఖపట్నం జిల్లా ఉండడం కూడా మాకు చాలా దృష్టం. వారి దృష్టిలో కూడా పెట్టి వీళ్ళు నిర్వాహకులంతా కూడా సజెషన్స్ తీసుకుంటారు, తీసుకుని వాళ్ళు కూడా వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి బ్రదర్స్ అందరూ కూడా తమ సపోర్టు సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే పిల్లలు తీసుకెళ్తారు. చెస్ గురించి మీకు వేరే చెప్పక్కర్లేదు. చెస్ అనేది లాజిక్. ఎవరు ఎంత పెద్ద స్ట్రెయిన్ అయినా సరే చెస్ గురించి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ప్రతిదీ కూడా ఎత్తులు పై ఎత్తులు అనేది ఈ గేమ్లో పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మంచి నైపుణ్యత. చెస్ ఆడేవాడికి ఫుట్బాల్ ఆడేవాడికి చిన్న తేడా ఉంటుంది. ఒకసారి ఒక అమ్మకి ఇద్దరు ఒక అబ్బాయి ఇంటర్నేషనల్ వచ్చి ఏంటి కాళ్ళే చెక్కిపోయి పెద్ద కొడుకు బాగా కష్టపడ్డాడు అంటే లేదంటే చిన్న కొడుకు బాగా కష్టపడ్డారు. అప్పుడు అన్న తెల్ల కదమ్మా వెన్నపోసి తీసుకొచ్చి ఇద్దరు నెత్తి మీద పెట్టిందనమాట. ఒకడు తల మీద ఒకటి పెట్టింది, ఇంకోటి తల మీద చెస్ ఒకటి తల మీద పెట్టింది. ఫుట్బాల్ ఆడుకోవడం గంట పట్టింది, చెస్ ఆడుకుంటే ఒక నిమిషంలో మొత్తం వెన్నంతా కలిగిపోయింది. బికాస్ చెస్ అనేది అంత స్ట్రెయిన్, చెస్ బరువుతో ఆడే గేమ్ అనమాట. అప్పుడు తెలివైన చెస్ తోడు అయ్యాడనమాట. ఈయన కాళ్ళు దెబ్బలు పట్టుకొని నడిపెట్టుకుని ఫుట్బాల్ పేరు కూడా అలాగే చెస్కి అంత ప్రాధాన్యత ఉంది, పిల్లలు అంత నైపుణ్యత పెరుగుతుంది. కాబట్టి చెస్ యొక్క ఆవశ్యకత ఉంది. దానికోసం శర్మ గారు చెప్పారు తప్పనిసరిగా సార్, ఏదైతే మీరు అనుకున్నారో ఆ కార్యక్రమానికి నా వరకు నాకు అవకాశం ఉన్నంత వరకు పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఈ కార్యక్రమం మీకు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ కూడా చాలా బాగున్నారు. లక్ష్మీశా వారు, ఐఏఎస్ వారు అన్నింటికి ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా హానరబుల్ మేయర్ వెంకట కుమారి గారు, మేడం గారు గులగాడ వెంకట కుమారి గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా మహానగర విశాఖపట్నం సంస్థలు రెండు కళ్ళు, వాళ్ళ యొక్క సపోర్ట్ అయితే మనకు కావాలి. ఇంకా మంచి మంచి టోర్నమెంట్లు, పెద్ద పెద్ద టోర్నమెంట్లు అంతర్జాతీయ టోర్నమెంట్లు చేయడానికి తప్పనిసరిగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి మామూలు సహాయ సహకారం మీకు అందిస్తారని, ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని, ఇటువంటి సహాయ సహకారాలైనా సరే ముందు నిలుస్తామని చెప్పి సభాపతి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా క్లాసికల్ రేటింగ్ టోర్నమెంట్కి ఆహ్వానం పలుకుతోంది. గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరావు గారు ఈ టోర్నమెంట్ మన స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించడానికి అలాగే నిర్వాహకులకి తగినటువంటి సూచనలు ఇచ్చి దేశం మొత్తం మీద 300 పైచిల్కు ప్లేయర్స్ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు. ఇంకొక 50-60 మంది కూడా ఇట్ ఈస్ అండర్ స్క్రూటినీ ఆఫ్ ది ఆర్గనైజింగ్ కమిటీ అండ్ చీఫ్ ఆర్బిటర్. ఈ టోర్నమెంట్కి చీఫ్ ఆర్బిటర్ కింద గౌరవనీయులు శ్రీ రవిచంద్రన్ గారు చెన్నై నుంచి ఫిడే ఆర్బిటర్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ వారు, అట్లానే ప్రతి 50 మందికి కూడా ఒక ఫిడే ఎప్పుడు